హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టంపై పోలీస్ సిబ్బందికి ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. నారాయణపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్లో సిబ్బందికి లీవ్ పిటిషన్పై సర్వీస్ రూల్స్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ రాజు, ఏఎస్ఐ రవి సిబ్బంది పాల్గొన్నారు. నాయపట్ జిల్లా ఎస్పీ మేడం ఆదేశానుసారంగా మా జిల్లా ఐటీ కోర్ టీం వాళ్ళు మా పిఎస్కి వచ్చేసి ఈ తెలంగాణ పోలీస్ డిజిటలైజేషన్లో భాగంగా హెచ్ఆర్ఎంఎస్ గురించి మాకు క్లాస్ చెప్పడం జరిగింది. ఈ హెచ్ఆర్ఎంఎస్ అనేది సర్వీస్ బుక్, మా యొక్క లీవ్ మాడ్యూల్, తర్వాత గ్రేవెన్స్ రిపోర్ట్స్ ఇవన్నీ పేపర్ వర్క్ కాకుండా అన్నీ ఆన్లైన్లో ఎప్పటికప్పుడు డ్యూటీ రోల్ ఏ విధంగా ఆన్లైన్లో చేయాలి, డ్యూటీ కూడా కేటాయించేటప్పుడు ఇంతకుముందు మేము ప్రతిరోజు మార్నింగ్ ఆర్డర్ బుక్ అనేది రాసేవాళ్ళం. ఈ పేపర్ వర్క్ ఉండేది లేకుండా మొత్తం ఆన్లైన్లో చేసి ఆన్లైన్ ద్వారా డ్యూటీ కేటాయించడం, మా యొక్క సిబ్బందికి లీవ్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళ మొబైల్ ద్వారా ఆన్లైన్లోనే లీవ్ అప్లై చేసుకోవడం, అప్లై చేసుకొని వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత మా దగ్గరికి లీవ్ రిఫండ్ కావడం, మేము దాన్ని అప్రూవ్ చేయడం కానీ ఫ్రాడ్ చేయడం కానీ ఇలాంటివి టోటల్ ఆన్లైన్ ద్వారానే జరిగే విధంగా ఇప్పుడు తెలంగాణ పోలీసింగ్ అనేది ఒక ప్రత్యేకమైన యాప్ డెవలప్ చేసి దాంట్లో భాగంగా మాకు డిజిటలైజేషన్ గురించి వివరించడం జరిగింది. సార్, కేసుల గురించి సార్, ఆన్లైన్ కేసులు ఏమైనా నడుస్తున్నాయి? ఈ సిసిటీవీస్లో భాగంగా కేసులు ఆన్లైన్ ఎప్పటి నుంచో నడుస్తూనే ఉన్నాయి. ఈ 2012 నుంచి స్టార్ట్ అయింది. సిసిటీవీస్లో భాగంగా ప్రతి కేసు మేము ఆన్లైన్ చేస్తూనే ఉన్నాం. ఈ ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకే సార్.